కొమరం భీం జిల్లాలో ఎమ్మెల్యే కోనపాలచరాల మధ్య ఓ ఫోన్ కాల్ వ్యవహారం వైరల్ గా మారింది. ఆదిలాబాద్ లో జరిగే బిఎస్సి మీటింగ్ కు వెళ్ళవద్దంటూ నాయర్ నరేంద్ర గౌడ్ ఓ వ్యక్తితో మాట్లాడిన ఆడియో టేప్ చక్రలు కొడుతోంది. తమ ఆదేశాలను లెక్క చేయకుండా మీటింగ్ కు వెళ్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎమ్మెల్యే కోనపాలచరాల బెదిరింపు ఆడియో టేప్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మీరు ఏదో బిజినెస్ చేసుకుంటారని చేసుకోండి, మాకు అది కాదు. కానీ మీటింగ్ గిటింగ్ కు పోకుండా నానా, ఎందుకంటే మీ మీద మాకు వేరే ఏం లేదు. ఏదో అట్టిగా ఆదాయం ఎక్కించే వరకు టెన్షన్ లో రాకుండా విన్నావా? అంటే మంచి ఉద్దేశంతో చెప్తానా, తప్పు అనుకోవు. విన్నావా? నువ్వు మాకు తమ్ముంచురేనా చెప్తానా? తొందర పడి అట్టిగానే ఏదో అది ఇది అని అనుకుంటే కాదు. మళ్ళా అంటే నీ ఇష్టం అది. నేను నీకు ఒక ఇంటి తమ్ముంచురేనా చెప్తానా, వేరే ఉద్దేశం తోని చెప్తలేను. నువ్వు 100 కాదు 200,000 అమ్ముకో, నాకు అభ్యంతరం లేదు. మాకు నీకు ఫుల్ సపోర్ట్ చేస్తాం ఇంకా. కానీ ఇప్పుడు రేపు మీటింగ్ లలో మరి చూడు, మరి మీదేం కాయకమానిగా అర్థం చేసుకో. దీనికి ఏదో భయపడిస్తాను అట్లా అనుకోకు. ఎవరికి ఇంకా పిల్లగాళ్ళకు అది కానీ ఇది ఎవరైనా తప్పింది, మీది పని మీరు చూసుకోండి. శ్రీకాంత్ నరేంద్ర గౌడ్ ఏం లేదు, రేపు అర్షత్ ఏదో వేరే పార్టీలకు పోతాడు, మీ వాడ నుంచి పిల్లలంతా పోతాడటగా మీ యూత్ ఇంకేవాళ్ళు ఈ మన రాకేష్ గాడు చిట్టి గాడు వాళ్ళకు నీ గ్యాంగ్ కూడా పోతాడని తెలిసింది. నా గ్యాంగ్ పోదు, నా గ్యాంగ్ ఒక్కటే నా కోరడ కొడిగినాడు. మన మళ్ళీ ఈ మన బాపన్న అతను బాపన్న కొడుకున్నాడు చూసి నరేష్ గాడు, నరేష్ గాడు ఒకడు వస్తాడు నాకు ఇదిగుదల రంగయ్య కొడుకు ఒకడు వస్తాడు. వాళ్ళ చెప్పు, రంగయ్య కొడుకు వస్తాడు, మన మా బామ్మర్జి ఉన్నాడు. వీళ్ళు ఎవ్వరు అయినా కూడా చెప్తానా, ఎల్లుండి నుంచి ఎమ్మెల్యే సాపు వీళ్ళంతా చెప్పేసిండు. మొత్తం తొక్కుడే ఉంటది, నేను చెప్తాను మీకు మంచిగానే చెప్తానా, అంతే మీ ఇష్టం. చెప్పు చేసుకుంటానా సేటు, వీళ్ళు ఇంకా అర్థం చేసుకోవాలి. ఇక పోరాలంటే తక్కువ అంటే కళ్ళు తాగక పోరాలి, ఇంకా వచ్చి ఇక అలా దయ తప్పని అడుగుతా నేను. అడుగు అడుగు, చెప్పు చెప్పు, ఈ పరిస్థితి ఇట్లా ఉన్నదట ఇదని చెప్పు. ఎందుకంటే వాడు ఇన్ని రోజులు అర్షత్ ఎమ్మెల్యే బలంతోనే నడిచింది. ఫ్రాండ్ షాపులైనా ఎవరైనా ఆయనకి ఇన్నలు చేసిండు. ఇప్పుడు అయిపోయింది, ఎమ్మెల్యే సాపు రాజీనామా చేసేసిండు. పేపర్ నుంచి పార్టీ కట్టు, వేరే పార్టీలు జాయిన్ అవుతాడు. ఇక మొత్తం పోలీస్ గెలిచి అందరికి చెప్పేసిండు, ఎవడు పోతా అని దొక్కమంటాను సీదా. ఇక మళ్ళీ మీరు ఏమంటారు అయ్యా షావుకారు ఏం చెప్పి, మళ్ళీ మీరు మా అరకత్తలు లేదు. అందుకే నీకే ముందే 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 చెప్తున్నా, మళ్ళీ మాకు తెలియదని అంటారు మీరని ముందే చెప్తాను నేను. నేను ఇప్పుడు పోలే, ఒకటేంటిది ఒక జావిదన్న తప్ప నేను ఇవ్వాలి ఇంకా సాయం చేయలే. నేను ఇంత వరకు నేను లోపల సరే నీళ్ళు పిలిస్తే నేను వచ్చిన, నీళ్ళు పిలిస్తే నేను వచ్చిన. కానీ నేను తిరుగుడు అన్నది నాకు లేకుండా సేటు అది లేదు. రేపు అయితే దీనికి అవన్నీ పోనీయకు, చెప్పు కదా నీ ఎంబడి దేవి పురాణాలకు వాళ్ళందరికీ. సరే సేటు, అది పోతే మాత్రం పరిశ్రమ పడతారు బాగా మీ ఇష్టం. సరే సేటు. ఓకే ఓకే.